హాయ్ అండి, వెల్కమ్ టు సీక కిచెన్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మెంతుకూర కోడిగుడ్డు కాంబినేషన్లో కర్రీ చేయబోతున్నాను. కావలసిన పదార్థాలు చూద్దాం. నేను మీడియం సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను. ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గుడ్లు, ఇవి వెలిచిన తర్వాత దీనికి ఘాటు పెట్టుకున్నాను. కొత్తిమీర, మెంతికూర, మీడియం సైజ్ టమాటాలు 3, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్, నూనె. రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, స్టవ్ వెలిగించి నేను ఇలా కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ హీట్ అయిపోయింది, ఆయిల్ పోసుకుంటున్నా. ఆయిల్ ఒక నేను 3 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇందులో నేను ఆ ఎగ్స్ ఫ్రై చేసుకోవడం కోసం లైట్గా పసుపు వేసుకుంటున్నా. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం. దీనిలో ఎగ్స్ వేసేసిన వెంటనే మూత పెట్టుకోవాలండి, లేకపోతే ఎగ్స్ పగిలినప్పుడు ఆయిల్ మన మీద పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని. మూత పెట్టి మనం దేనిలో అయితే గుడ్లు మనం ఫ్రై చేసుకుంటున్నామో ఆ పాత్రని నిన్న తిప్పుకుంటే సరిపోతుంది. మూత తీసి మనం ఊరికే చూస్తూ ఉండడం వల్ల అవి పేలి నూనె మొత్తం మన మీద పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎగ్స్ ఫ్రై చేసినంత సేపు కూడా ఆ పాత్రని ఇలా అనుకుంటూ ఉండాలండి, ఎందుకంటే గుడ్లు అడుగు పట్టకుండా ఉంటాయి. నేను ఇలా ఒక 5 మినిట్స్ మాత్రం ఫ్రై చేశాను. ఇప్పుడు ఎగ్స్ నేను వేరే బౌల్లోకి తీసేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలండి. స్టవ్ ఆన్లో ఉంచి మీరు తీసుకుంటే కంపల్సరీ ఆయిల్ మీద పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఫ్రై అయిన ఎగ్స్ని ఒక బౌల్లో తీసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు చూద్దాం గుడ్లు ఎలా ఫ్రై అయినాయో. చూడండి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లారినైతే తీసుకోవాలి. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు తెలియక మూత తీసి కదుపుతూ ఉంటారు. కాబట్టి నేను ఇన్నిసార్లు చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండాలి అనేసి. మెంతికూర వేసుకోవాలి. మెంతికూర నేను 1 కప్లో 1/2 వంపు తీసుకున్నాను. ఎక్కువైనా కర్రీ చూడని తీసుకుంది అనేసి మెంతికూర ఫ్రై అయ్యింది. కానీ చూడండి, గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం కూరలో వేసినప్పుడు పులుపు కారం అన్నీ కూడా ఈ గుడ్లు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఘాట్లు పెట్టుకోవడం మర్చిపోవద్దు. మెంతికూర చూద్దాం. మెంతికూరని బాగా ఫ్రై అవ్వాలి. మెంతికూర చాలా వరకు ఫ్రై అయిపోయింది కదా, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాము. దీనిలో పసుపు కూడా వేసుకున్నాం. ఎగ్ కర్రీ అంటే కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు చాలామంది, కాకపోతే నేను వేయట్లేదు. ఎందుకంటే ఇది మెంతికూర కాంబినేషన్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ మెంతికూర ఫ్లేవర్ అనేది తెలియదు అని నేను వేయట్లేదు. మెంతికూర ఫ్లేవర్ తెలియాలి కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు. మీకు నచ్చితే వేసుకోవచ్చు.
దీనిని salt కూడా వేస్తున్నాను. salt వేసి మరక్కపెట్టాను. మెంతి కూర కాంబినేషన్ లో చాలా కూరగాయలు చేసుకోవచ్చు. వంకాయ మెంతి కూర, బంగాళాదుంప మెంతి కూర ఇలా చాలానే చేసుకోవచ్చు. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో నేను టేస్ట్ చూపిస్తాను ఆ కాంబినేషన్స్ కూడా. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు బాగా మగ్గించుకోవాలి. మెంతి కూర కూడా మరి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే ఉల్లిపాయలు వేయకూడదండి, కాస్త ఫ్రై అవ్వనివ్వండి మెంతి కూరని. ఇప్పుడు ఇంకో 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. కారం అయితే 2 స్పూన్స్ తీసుకున్నాను. మీరు ఎంత తింటారో అంత తీసుకోండి. మీరైతే ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కారం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి, ఎక్కడా కూడా తడలేదు. చూడండి ఇలా ఉంటే ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినట్టు. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం. నేను చేసే ప్రతి రెసిపీ కూడా బిగినర్స్ కోసమేనండి, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇలా అంతా ఒకసారి కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఈజీగా చేసుకునే విధంగా మాత్రమే చూపిస్తున్నాను నేను. ఇప్పుడు మగ్గించుకుందాం. చూడండి టమాటాలు ఇంకొంచెం మగ్గాలి. ఇంకొక 2 మినిట్స్ టమాటాలు మధ్య వరకు ఉంచుకుందాం, మూత పెట్టేసి మగ్గించుకుందాం. చాలా సింపుల్ రెసిపీ అండి, మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చూడండి టమాటా ముక్కలు కూడా మొత్తం ఉడికిపోయి బాగా. దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. దీన్ని ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఏమైనా ఎక్కడన్నా కొంచెం ఉడుకుకున్నా ఉంటే వాటర్ వేసి కొంచెంసేపు మగ్గించుకుంటున్నాం కదా, ఈ టైంలో ఉడికిపోతాయి. అప్పుడు మూత పెట్టేసుకుందాం. దీనిలో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. కొంచెంసేపు ఉడికించుకోవాలి, ఎందుకంటే ఈ ఉప్పు కారం అంతా కూడా గుడ్డు పట్టాలి కాబట్టి. ఒక 2-3 మినిట్స్ ఇలా పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి చివరిగా ఇందులో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం. సరే మనకి మెంతి కూర కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ ఫ్లేవర్స్లో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఎప్పటికప్పుడు నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకే ముందుగా వస్తాయి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.